సార్ బ్రహ్మానందం గారు, నా పెళ్ళి అంటతో మీ లైమ్ లైట్ స్టార్ట్ అయింది. అవును సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కథలు మారాయి, కథలు చెప్పే విధానాలు మారాయి, కానీ ఇండస్ట్రీలో టాప్ కంపెనీగా మీ స్థానం మారలేదండి. ప్రజలకి బోరు కొట్టకుండా మిమ్మల్ని మీరు ఎలా సస్టైన్ చేసుకోగలిగారు? కామెడీ మారలేదు. ఆ రోజు కస్తూరి శివరావు దగ్గర నుంచి, రేలంగి గారి దగ్గర నుంచి, రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య గారు అందరి దగ్గర, బాలకృష్ణ గారి కామెడీ అంటే పిచ్చి కొట్టు చేయమా. బాలకృష్ణ గారు కామెడీ కూడా చేస్తారు కానీ కామెడియన్ కాదు. సింహం ఇంకా ప్రశ్న గుర్తుంది కదండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. సారీ. కృషితో నాస్తి దుర్భిక్షం. మనకిచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా వెనక ముందు చూసుకోకుండా మన గోల్ ఏంటంటే టు మేక్ పీపుల్ లాఫ్. నవ్వించాలి, నవ్వించాలి, నవ్వించాలి అనేటువంటి దృక్పథంతో ఇన్ని సంవత్సరాలు ఎంతమంది మీలాంటి హీరోస్ తోటి ఎంతమందితో కలిసి ధన్యుడి మీ నాన్నగారితో నటించినటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. మేజర్ చంద్రకాంత్, ఆయన మేజర్ చంద్రకాంత్ తో నేను చేసేటప్పుడు ఆయనతో డైలాగ్ ఉండేది. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు, అదే అంతే మనిషి బిహేవ్ చూసానా అయిపోయింది. ఏంటో డైలాగ్ మర్చిపోయాను, ఏం చేయాలో తెలియలేదు సార్. మళ్ళీ అనుకోని లోపలికి వచ్చేసి మేజర్ చంద్రకాంత్ గారు, ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక్కసారి 100 రీల్స్ ఆ కృష్ణుడు, రాముడు, రావణాసుడు అన్ని కదులుతాయి కదా. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చేసరికి ఆయన చూశాను. చంద్రకాంత్ గారు, రాఘవేంద్రరావు గారు కట్ అని, ఏ బ్రహ్మో వెళ్ళి జాతకం చేయి. అలాగే సార్, ఈసారి టేక్ ఓకే సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళా. చంద్రకాంత్ గారు అని అటు చూస్తే ఇంక రాదు, ఈయన తిడతాడు డైరెక్టర్ గారు. ఆయన అక్కడ ఉన్నాడు. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చా. అన్న తర్వాత ఆయన ఏదో డైలాగ్ చెప్పారు, నేనేదో చెప్పాను. అక్కడి నుంచి ఇవాల్టి వరకు అందరితో నటించుకుంటూ వచ్చాను. మా అదృష్టం అండి, మా అదృష్టం. ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు, మీలాంటి వాళ్ళతో కలిసి నటించడం, ఇట్స్ గ్రేట్ ఆనర్. నేను ఇందాక అన్నాను ఏదో, నేను చేయలేదా, నేను చేయలేనా అని. విషాదం చాలా ఈజీ అండి, హాస్యం చాలా కష్టం. ఎందుకంటే విషాదంలో ఏదో డైలాగ్ మర్చిపోయావు అనుకోండి, ఇంకొంచెం ఏడ్చావు అనుకోండి, ఇంకెక్కువ బ్రహ్మాండంగా ఇంకెంత బాగా చేశాడ్రా అంటారు. అప్పుడు గుర్తు తెచ్చుకుని మనం డైలాగ్ చెప్పించు. హాస్యంలో టైమింగ్ ఎక్కువైనా తక్కువైనా అవుట్, సన్నివేశం పండదు. హాల్ మార్క్ ఆఫ్ కామెడీ మీరు, అన్స్టాపబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వెరీ కైండ్ ఆఫ్ యూ. ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్, విత్ అవర్ పర్మిషన్. చెప్పండి సార్. లారీ డ్రైవర్ షూటింగ్ జరుగుతుంది సార్, ఈయనతో పాటు ఉన్నారు, ఎదురుగా విజయశాంతి గారు ఉన్నారు. నేను డైలాగ్ చెప్పాలి, సాయంత్రం అయిపోతుంది ఇమీడియట్గా 5 నిమిషాల్లో ప్యాకప్ చెప్పాలి. నా లాస్ట్ డైలాగ్ నాది, నేను మర్చిపోతే అది చదువుకుంటున్నా. ఏ ప్రభాత్ గారు, మనం ఏం చేద్దామంటే అన్నాడు. అంటే నన్ను డిస్టర్బ్ చేశాడు. చేయగానే నేను అదిగా సార్, నేను మనం మాట్లాడుకున్నాను ఏముంది అని అన్నాడు ఈయన. అనగానే మొత్తం డైలాగ్ మొత్తం పోయింది. వద్దండి, మనకెందుకు మీరు డైలాగ్ చెప్పేసేయండి అన్నాడు. ఏముంటేగా చెప్పడానికి. అనిల్ గారు, కామెడీలో కథ చెప్పడం అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది మీరు కామెడీ మీ స్ట్రెంత్గా, కామెడీ మీ జానర్గా ఎన్నుకోవడానికి ఏదైనా ముఖ్య కారణం ఉందా? నాకు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది జంధ్యాల గారు సార్. చిన్నప్పుడు నేను చూసిన సినిమాల్లో ఆయన చేసిన అన్ని సినిమాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినా. ఆ తర్వాత ఈవీవీ గారు, కృష్ణారెడ్డి గారు, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ కూడా, నేను యాక్షన్ కామెడీ మా సినిమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో అందుకని నేను ఏదైనా సీన్ చెప్పాలన్నా ఫస్ట్ కొంచెం ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ ఏదైనా ఉందేమో వస్తుందేమో చూస్తూ ఉంటాను. ద క్రెడిట్ అంటే విర్చువల్ గురుస్ అని చెప్పాలి, జంధ్యాల గారు, ఈవీవీ గారు, కృష్ణారెడ్డి గారు. సో వాళ్ళు చేసిన సినిమాలే సార్, ఆ ఇన్ఫ్లుయెన్సే ఇప్పటికీ ఇంకా మా పెన్ను పలుకుతుందంటే మహానుభావులు వాళ్ళు చేసిన అద్భుతం. మా గురువు గారు జంధ్యాల గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యం సృష్టించిన మహానుభావులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జంధ్యాల గారు. ఆయన మా గురువు గారిని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుందంటే, హాస్యాన్ని ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి పంచిపెట్టారు. మన ప్రసాదాలు పెడతారు చూడండి గుళ్ళో, అలా పంచిపెట్టాడు ఆయన. ఎన్ని రకాల క్యారెక్టర్స్ సృష్టించి, ఎక్కడ హాస్యం చేసేవాడు ఉంటే, ఎక్కడ గొప్పగా చెప్పేవాడు ఉన్నాడంటే,
వాణ్ణి పట్టుకొచ్చి తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి మహానుభావుడు మా జంజాల గారు.